கோதண்டதாரிணே தாம்பிரபர்ணுத்தரே தடே ஸ்ரீதிந்த்ரிணி மூலதாம்னே ஷடகோபாய மங்களம் கோ எனதென்பதென் யானென்பதென் என்னுயிரை மனக்காராமை மன்னி உண்டிட்டாய் இனி உண்டொழியாய் புண்டரீக கண் செங்கனிவாய் கண்பாகியா என் நம்பேயோ நீலவரை காவ்வீ நிமிந்ததப்பா நம்பேயோ நீலவரை இரண்டு விரைகவி நிமிந்ததப்பா நிலங்கோட்டிடை கொண்டவெந்தாய் நை பே போ
பெத்தினி போக்குவனோ உன்னயந்தனே பேருயிரை உயிராய் பயராய் அவயாய் முழுமோவுலகாதிக்கெல்லாம் முதல் தனியுன்னையுன்னை என நாள் வந்து கூடுவன் யான் வந்து கூடுவான் முழுமத்துருவாள் பாழாய் முதல் தனி சூழ்ந்தான் நான் துயந்த ஜெய் சிவநாராயண. முக்கோட்டை ఏకాదశికి 10 రోజుల ముందర నుంచి ఆరంభమై అధ్యయన ఉత్సవం అనే కార్యక్రమం జరుగుతోంది. ఆలయాల్లో జరిగేటటువంటి ప్రధానమైన 3 ఉత్సవాల్లో ఈ అధ్యయనోత్సవం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా చేసుకొని దానికి 10 రోజుల ముందు 10 రోజులు తరువాత 20 రోజులు జరిగేటటువంటి ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో భగవంతుడు అర్చామూర్తిగా వెంచేసి ఉండి తన మీద ప్రేమతోటి పాటలు పాడినటువంటి మహానుభావుల యొక్క ఆ గానములనన్నింటినీ శ్రవణం చేస్తాడు. ఆయన మనసుకి సంతృప్తి కలిగేటట్లుగా వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు జరిగే కార్యక్రమాన్ని పగల్భత్తు అంటారు. 10 రోజులు ఉదయం పూట జరుగుతాయన్నమాట. ఆ తర్వాత నుంచి జరిగేది రాపత్తు అంటారు. ఇది రాత్రి సమయంలో జరిగేటటువంటి కార్యక్రమం కనుక ఈ 20 రోజుల్లో కూడా ఆళ్వార్లు పాడినటువంటి పాటలన్నిటినీ స్వామికి వినిపిస్తారు. మిగిలినటువంటి వేద ఇతిహాస పురాణాదులతో పాటు కలిపి ఆళ్వార్లు మొత్తం 12 మంది, అందులో 10 + 2 పదుగురు ప్రధానమైనటువంటి ఆళ్వార్లు ఉంటారు. అందులో ఒక ఇద్దరితో మాత్రం
కలిసి ఉండేటట్టు మరొక ఇద్దరు ఉంటారు. అందులో విష్ణు చిత్తుల వారు అనే పేరు కలిగినటువంటి పెరియాళ్ వార్ల యొక్క కుమార్తెగా ఉండే ఆండాళ్ వారితో చేరి ఉంటుంది. నమ్మాళ్వార్లతోటి చేరి ఉండేటటువంటి మధుర కవులు అనే మహనీయులు వారితో పాటు కలిసి ఉంటారన్నమాట. అలాగా పదుగురు ఆళ్వార్లు ప్లస్ వారితో కలిసి ఉండే ఒక ఇద్దరు కలిపితే పన్నిద్దరు ఆళ్వారులు అని అంటారు. అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఈ పన్నిద్దరు ఆళ్వార్లు పాడిన పాటలని స్వామి సన్నిధిలో విన్నవిస్తారు. భగవంతుడికి తన భక్తులు పాడిన పాటలంటే ఎప్పుడు ఇష్టం. ఋషులు పాడినవి సంస్కృతమయంగా ఉంటే భక్తులు పాడేవి ఆయా ప్రాంతీయమైనటువంటి భాషలలో ఉంటాయి. ఏ భాష అయినప్పటికీ కూడా అది భగవన్నామ సంకీర్తనగా ఉన్నట్టయితే అది దోషము లేదు, అవి చక్కగా స్వామి సన్నిధిలో అనుసంధించవచ్చును అనేటటువంటిది మనకి పురాణములు చెప్పినటువంటి నియమం. అందుకోసమని అలా భక్తులు పాడేటటువంటి పాటలన్నింటిలోకి కూడా చాలా ప్రధానమైనవి, అందులో కేవలం భగవంతుడి యొక్క సంకీర్తన తప్ప ఇతరమైనటువంటి ఏవి కలవక భగవద్ వైభవ ప్రకాశకములుగా ఉండేటటువంటివి ఆళ్వార్లు పాడినటువంటి పాటలు. వీటన్నిటినీ మొత్తం కలిపి 4000 పాటలు అని అంటారు. దీన్నే 4000 అని అంటారు. ఇవన్నీ కూడా ద్రావిడ భాషామయంగా ఉంటాయి. అందులో ఒక 2000 పాటలని ఉదయం పూట జరిగేటటువంటి పగల్పత్తు కార్యక్రమాల్లో పాడతారు. 2000 పాటలని సాయంకాలం జరిగే కార్యక్రమాల్లో పాడతారన్నమాట. పగల్పత్తు కార్యక్రమం వైకుంఠేకాదశి దాకా పూర్తయిపోయింది. ఆ తర్వాత రాత్రి జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రధానంగా నమ్మాళ్వార్ అని ఒక మహనీయులు, వారే ఈ ఆళ్వార్లందరికీ కూడా ముఖ్యమైనటువంటి మహనీయులు అని వారిని స్వీకరిస్తారు. ఎందుకంటే ఒకనాడు ఒక ఉపద్రవం చేత ఈ ఆళ్వార్లు పాడినటువంటి పాటలన్నింటినీ కూడా నదిలో కలిపేసి వాటిని లేకుండా చేసి పారవేసినప్పుడు ఆ తర్వాతి కాలంలో అంటే సుమారుగా 1300 సంవత్సరాలకి పూర్వం నాథమునులు అనేటటువంటి ఒక మహనీయులు ఈ పాటలలో ఉండేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పాటలని అతృప్త అమృతమా అని పిలిచినటువంటి ఒక పాటని వారు విని, ఇంత అందంగా వేదం కూడా పిలవలేకపోయిందే, వేదం కూడా అమృతమా అంది తప్ప అతృప్తామృతమా అని అనలా. అమృతం అంటే కొంతసేపు తాగితే ఇంకా చాలా అని అనిపించేస్తుంది. అందుకోసమనే సముద్రం చిలికి అప్పుడెప్పుడో ఒకసారి ఇప్పటిదాకా చరిత్రలో మనకి తెలుస్తుంది కదా, సముద్రం చిలికినట్లు దేవతలు అసురులు కలిసి అలా చిలికినప్పుడు వచ్చినటువంటి అమృతం ఇప్పటిదాకా ఖర్చు అయిపోలా. ఎందుకంటే అది ఇప్పటికి కూడా ఇంకా అలానే ఉంది. అది ఒకసారి కొంచెం నోట్లో వేసుకుంటే అబ్బా ఇంకా చాలా అని అనిపిస్తుంది. కాబోలు ఉప్పు సముద్రంలోంచి వచ్చింది కదా, ఉప్పు సారం ఉంటారు దాన్ని. అంచేత అది ఎక్కువ ఏం తీసుకుంటారు కనుక నోట్లో పెట్టుకుంటే అబ్బాబ్బా ఇంకా చాలా చాలా అని అనిపించేస్తుంది. అంచేత ఇంకంతకంటే ఎక్కువ తీసుకోబుద్ధి అవ్వదనమాట. అందుకే ఇప్పటిదాకా అది కన్జ్యూమ్ అయిపోలా, అలానే ఉంది ఇంకా. అంచేత అది కొంత స్వీకరిస్తే ఇహ చాలుని అనిపించే తృప్తి కలిగించే అమృతం అక్కడది. కానీ భగవంతుడు అనేవాడు ఎంత చూసినా ఆయనని ఎంత కీర్తించినా ఇహ చాలును అని అనిపించని అతి ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్వరూపం కనుక ఈ ఆళ్వార్లు అనేటటువంటి మహనీయులు ఆ భగవంతుడి గురించి సంకీర్తన చేస్తూ ఆరా అముదే అని కీర్తిస్తారు. అంటే అతృప్త అమృతమా అని కీర్తిస్తారన్నమాట. ఇలాగా ఈ మాటని విని ఆ నాథమునులు అనేటటువంటి గొప్ప యోగీశ్వరుడైన చాలా గొప్ప యోగ సిద్ధి పొందినటువంటి వ్యక్తి ఆయన. యాక్చువల్గా ఉత్తర భారతదేశంలో నాథ్ ద్వారికా అని ఉండే ఒక ప్లేస్, ఈ మార్వాడీస్ అందరికీ ప్రధానమైనటువంటి క్షేత్రం అది నాథ్ ద్వారిక. ఆ నాథ్ ద్వారికలో ఉండేటటువంటి ఆ స్వామిని ఈ నాథమునులనే మహనీయులే బృందావనంలో ఆరాధన చేస్తూ ఉండేవారు. వారి కాలం అయిపోయిన తర్వాత దాన్ని కొన్ని అప్పుడు ఏర్పడ్డటువంటి ఆ ముఘలాయి దాడుల ప్రభావం చేత అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి
ఆ నాథ ద్వారకాన్ని ఇప్పుడు ఉండే స్థానంలో అక్కడ ప్రతిష్ట చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు. నాథమునులు ఆరాధన చేసిన ద్వారకాధీశుడు కనుక ఆయన పేరు నాథ ద్వారక అని పేరు పెట్టారన్నమాట. సరే, ఈ నాథమునులు అనే ఆయన ఈ పాటల్ని విని ఇది ఎవరు పాడారు అంటే నమ్మాళ్వార్లు అనే ఆయన పాడారు. ఆయన ఎక్కడుంటారు, మిగతా పాటలన్నీ ఎక్కడున్నాయి అంటే ఏమో తెలియదండి. ఏమైపోయాయి తెలియదండి. అసలు ఎన్ని పాడారు అంటే వారు విన్న పాటలలో చివరి పాటలో నమ్మాళ్వార్ అనే ఆయన పాడినటువంటి 1000లో ఇవి 1 10 అని ఉంది. అంటే 1000 పాడారా, మరి అవన్నీ ఏమైపోయినట్టు అంటే నో ట్రేసెస్. అసలు వీరు ఎక్కడి వారు వీరు అంటే వీరు ఆళ్వార్ తిరునగరే అని ఒక ఊరుంది మన కన్యాకుమారికి కొద్దిగా పైభాగంలో అన్నమాట, అక్కడ వీరుండేవారు అని తెలిసింది. వెంటనే వీరు ఆ ఊరికి వెళ్ళారట, విషయం అంతా అడిగారు. అడిగితే నమ్మాళ్వార్లు పాడిన మాట వాస్తవం, నమ్మాళ్వార్లకు ఆయన శిష్యుడు ఆయన ఉండేవాడు, ఆయన పేరు మధుర కవులు అని అంటారు, ఆయన మీ దీనికి చాలా ఇష్టం, ఆయన పాడినవన్నీ మధుర కవులు చక్కగా రికార్డు చేసుకుని అప్పట్లో లోకానికి అందరికీ అందించారు అని మనకి తెలుస్తోంది. అయితే అందులో ఉండేటటువంటి కొన్ని సందర్భాలని పురస్కరించుకొని ఆ పాటలు లోకంలో ఉండకుండా అన్ని మొత్తం తీసి పారేశారు. అయితే అందులోంచి కొన్ని కొన్ని అక్కడక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ గుళ్ళల్లో పాడుకుంటున్నారు అని చెప్పారు. మరి ఎట్లా వస్తాయి మళ్ళీని అంటే, ఈ మధుర కవులు ఒక 10 పాటలు పాడారండి. ఈ 10 పాటలు కనుక 11,000 సార్లు అనుసంధానం చేస్తే జపం కింద నమ్మాళ్ళు వాళ్ళు కనిపిస్తారట, మళ్ళీ ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఉంది అని తెలిసింది వారికి, మధుర కవులు అనేటటువంటి మహనీయులకి. ఆయన పాడినవిగా అనమాట. సరే, నాథమునులని ఆయన ఆ ఊరు వెళ్ళి ఆ మధుర కవులు పాడినటువంటి 10 పాటలని తీసుకుని అక్కడ ఆళ్వారు ఉండేటటువంటి స్థానంలోనే అక్కడ ఎదురుకుండా కూర్చుని ఆ 11,000 సార్లు కన్నేను సిరిత్తాంబు అని మన దేవుని దగ్గర చదువుతూ ఉంటారు. ఈ పాటల్ని వారు జపం కింద చేశారట. 11,000 సార్లు చేసేటప్పటికీ ఈ నమ్మాళ్వార్లు ఆ ఊళ్ళో ఉత్సవమూర్తిగా ఉంటారు. ఆ ఉత్సవమూర్తిగా ఉండేటటువంటి ఆయన ప్రసన్నమై నాథమునులు వారు మీకేం కావాలి అని అడిగారు. అంటే నా స్వామి, మీరు చాలా పాటలు 1000 పాటలు పాడారట, అవన్నీ మాకు లభించట్లేదు, అందులో కొద్దిగానే లభిస్తున్నాయి, మరి ఆ పాటలన్నీ ఎక్కడున్నాయో మాకు తెలియటం లేదు, అవన్నీ మాకు అందిస్తే మేము ధన్యులం అవుతాము అని వీరు ప్రార్థన చేశారట. అయితే ఇప్పుడు మేము విగ్రహ రూపంలో ఉన్నాం కదా, అంచేత నేరుగా చెప్పకూడదు, మా ముందు ఒక తెర కట్టండి, మీరు తెరకి ఆవల ప్రక్కన కూర్చుని ఇటు ప్రక్క నుంచి మేము చెబుతూ ఉంటాం, వాటిని మీరు జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి అని ఆదేశించారట నమ్మాళ్ళు వారు. అప్పుడు ఈ నాథమునులు అనేటటువంటి మహనీయులు చక్కగా పుస్తకం పెన్ను తీసుకుని నమ్మాళ్ళవార్లు తెరకి అవతల నుంచి ఉత్సవ విగ్రహంగా ఉండేటటువంటి ఆయన సంకీర్తన చేస్తుంటే ఈయన వాటన్నిటినీ కూడా గబగబా మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్ అని అనకుండా, బహుశా ఏ షార్ట్ హ్యాండో ఆయనకు వచ్చి ఉంటుంది ఎప్పట్లో, అంచేత గబగబా గబగబా అవన్నీ కూడా తమ యోగ మహిమ చేత రాసుకున్నారు. అయితే ఇలా రాసుకున్నవి 1000 పాటలు అయ్యాయి. ఈ 1000 పాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు, చాలా బాగున్నాయి. అయిపోయింది, నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఆయన వారు చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. కానీ నాథమునులు థ్యాంక్స్ అండి అనలేదు. ఈయన మరి ఎవరైనా చెబితే థ్యాంక్స్ చెప్పాలి కదా, ఈయనేం చెప్పలేదు అట్లాగా, ఇంకా అట్లానే కూర్చున్నారు. ఏమండి మీకేం తృప్తి కలిగిందా లేదా అని అడిగారే. కలిగింది అంటే ఇంకేం చెప్పరు. కలగలేదు అన్నారనుకోండి, నీకు ఇంత చేసిన నీకు తృప్తి కలగకపోతే ఇంకేం చేస్తే తృప్తి కలుగుతాయా, మరి లాభం లేదనేస్తారు. అంచేత అవునన్నా కష్టమే, కాదన్నా కష్టమే, అరే ఏం చేయాలి. సరే, అలాగే మాట్లాడకుండా ఇంకా అలానే ఇంకా ఏదో రాసుకోవడానికి సిద్ధపడ్డట్టుగా కూర్చున్నారన్నమాట. అలా కూర్చునేటప్పటికి ఆళ్వారు అడిగారట, ఇంకా ఏమైనా మీకు అడుగుదామనుందా
అవును స్వామి. ఏం కావాలి అంటే, మీరు పాడిన పాటల్లో తిరువాయిమొళి అనే 1000 పాటల్ని మీరు చెప్పారు, కానీ ఇంకా మీరు కొన్ని పాటలు పాడారట, తిరువిరుత్తమని, తిరువాసిరియం అని, పెరియ తిరువందాది అని, ఇంకా ఏవో మీరు చెప్పారట, అవి కూడా విందామని ఉందండి. ఓ అలానా, అయితే నోట్ చేసుకోండి అని మళ్ళీ ఆ విగ్రహ రూపంలో ఉండేటటువంటి నమ్మాళ్ళ వారే వీరికి అవన్నీ కూడా చెప్పారట, మిగతా పాటల్ని కూడా వాటిని నోట్ చేసుకున్నారు. ఇవి నోట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్పలేదండి. ఇదేమిటండి, కనీసం ఎవరైనా ఏదో చిన్న పిల్లలు కూడా ఏదో చిన్న వస్తువు ఇస్తే ఒక మాట చెప్తే థ్యాంక్ యూ సార్ అంటారు, మీరు ఎన్ని పాటలు చెప్పినా మీరు థ్యాంక్స్ చెప్పరేంటి అంటే, స్వామి మీరే కాకుండా ఇంకా మరికొందరు ఆళ్వార్లు కూడా ఉండేవారట, వారు కూడా ఏవో కొన్ని పాటల్ని స్వామి మీద పాడినారట, అవి కూడా మాకు లభించటం లేదు స్వామి, వాటిని కూడా మీరే కృపచూసి అనుగ్రహిస్తే మేము ధన్యులమవుతాము అని ప్రార్థన చేస్తే, ఓహో అలానా, సరే తప్పకుండా చెప్తాం అని మిగిలిన ఆళ్వార్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు, అంటే అప్పట్లో ఈ కలియుగానికి పూర్వమే ఒక ముగ్గురు ఆళ్వార్లు ఉండేవారండి, కలియుగం ఆరంభమయ్యి ఇప్పటికి 5117 ఏళ్ళు అయిందండి. అంతకుముందు ఉండేటటువంటి యుగంలో, ద్వాపర యుగంలోనే ఓ ముగ్గురు ఆళ్వార్లు ఉండేవారు. భూతం సరస్య మహదాహ్వయ అని పొయ్యిగ పూదత్త పేయ్ ఆళ్వార్ అని అంటారే, వీరి ముగ్గురు ఆ ముందు కాలంలో ఉండేవారు. వారందించినటువంటి పౌసరాలని ఆ తర్వాత వచ్చినటువంటి మిగిలిన ఆళ్వార్లుగా ఉండేటటువంటి పెరియాళ్వార్లు చెప్పిన పాటల్ని, తిరుముడిసై ఆళ్వార్లు చెప్పిన పాటల్ని, తిరుప్పాణన్ అని అంటారు ఆయన చెప్పినటువంటి పాటల్ని, తిరుమడిసై అని మొరహాయన ఉండేవారు ఆయన చెప్పిన పాటల్ని, ఇవన్నీ కూడా ఆ విగ్రహ రూపంలో ఉండేటటువంటి ఆ నమ్మాళ్ళవారే ఉపదేశం చేసేస్తే మొత్తం ఇవన్నీ వీరు నోట్ చేసేసుకున్నారన్నమాట. ఎవరు? నాథమునులు అనేటటువంటి మహనీయులు నోట్ చేసుకున్నారు. 4000 పూర్తయిందన్నమాట ఆల్మోస్ట్. అందులో ఈ రామాయణ నూర్చందాది అని తర్వాత చేరింది, కానీ మిగతావన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నాథమునులకే ఒక సందేహం వచ్చింది, స్వామి మరి ఇన్ని పాటలు మీ ఆళ్ళవార్లందరూ కలిసి పాడారు కదా, మరి ఇవన్నీ ఎందుకు పోయాయండి, ఇన్ని మంచి అందమైనటువంటి పాటలు, భగవద్ వైభవాన్ని చెప్పేవి, ఇవన్నీ ఎందుకు లోపించిపోయాయి అంటే, ఒక చోట ఎట్లా ఉందంటే, ఈ పాటలు కనుక పాడినట్లయితే వెంటనే మోక్షం వచ్చును, ఒప్పుకుంటారండి మీరు? దేవుడు దర్శనం చేసినట్లయితే వెంటనే మీకు మోక్షం వచ్చును అంటే ఈ గుడికి ఎవరైనా వస్తారండి? పొరపాటున ఈ ఛాయల్లో కూడా ఎవరు రారు. మనకి దేవుడి మీద భక్తి ఉన్న మాట అయితే వాస్తవమే, కానీ ఇప్పుడు వెంటనే మోక్షం కోరుకోవట్లే మనం. ముందర మనకు కావలసిన లాభాలన్నీ ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు ఏమేం కావాలో అవన్నీ తీరాలి, అయిన తర్వాత కదా, ఎప్పుడో ఒకనాడు శరీరం పోక తప్పదు కనుక, అలా ఏదో పోతే అప్పుడు మోక్షం కావాలి తప్ప, ఇప్పుడు టక్మని ఏమంటే రెడీగా మీకు ఫ్లైట్ అక్కడ రెడీగా ఉందండి. అక్కడ ఇప్పుడు ఈ మధ్యన డ్రోన్స్ అని వస్తున్నాయండి, మనుషులు అక్కర్ లేకుండా ఆకాశంలో తిరిగే డ్రోన్ అన్నమాట. దాంట్లో మనకు కూర్చున్నా అంటే హాయిగా పైకి వెళ్ళి ఒకలా రౌండ్ వేసేసి వచ్చేసేయచ్చు. అలాంటి డ్రోన్ పట్టుకొచ్చి ఇక్కడ మీకోసం బయట ఇప్పుడే పెట్టామండి, మీరు మోక్షం కావాలని గుడికి వచ్చారు కదా, దేవుడి మీద భక్తితోటి గుడికి వచ్చారు కదా, డ్రోన్ రెడీగా ఉంది, ఈ గుళ్ళోంచి బయటికి రాగానే మీరు ఏమైనా ప్రసాదం గట్రా తీసుకోవాల్సి ఉంటే త్వరగా తీసేసుకుని బయటికి రాగానే మీకు డ్రోన్ రెడీ, ఎక్కండి పరమపదానికి రెడీ రైట్ అవే, మీకు వీసా గీసా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నారనుకోండి, ఎంతమంది రెడీగా ఉన్నారండి?
ఎవరం రెడీగా ఉండవు, ఎవరం, మేం కూడా. ఎక్కడ మమ్మల్ని అడిగినా స్వామి ఇంకా మా రామానుజుల విగ్రహం ఆవిష్కరణ కావాలా, ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటాం అంతే. మన ఎవరం ఎప్పుడు రెడీగా లేం, ఎవరం రెడీగా ఉండరు. అలా పాటలలో ఎవరైతే వీటిని పాడతారో వాళ్ళకి వెంటనే మోక్షం వచ్చును అని ఉంది. మరణమాక్కి వైహుందం తరుం అంటే ఇది వాడికి శరీరాన్ని ముగింపచేసి వాడికి మోక్షమిచ్చును అని ఉందండి. ఇలా ఉండడంతో చాలామంది దీనిని మిస్యూజ్ చేసుకున్నారు. ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది కదా మనకు కూడా, చెయ్ పాడు బతుకు, ఎందుకు ఈ బతుకు, ఇంకా ఇంక నేను బతికి వేస్ట్, ఇప్పుడు వెంటనే నేను ప్రాణం తీసేసుకుంటా అనిపిస్తుందండి. అనిపిస్తుంది తాత్కాలిక ఆవేశం అట్లా అనిపిస్తుంది. అలా అనిపించగానే వెంటనే వెళ్ళి తిరువాంకూరుని చదివేస్తూ ఉండేవారు. చదవడమేమిటి, టక్మని మోక్షం వచ్చేసేది అంతే అని. అప్పుడు ఉండేవాళ్ళందరికీ చాలా భయం వేసింది, అమ్మో ఈ ప్రబంధాన్ని కనుక ఇలా ఉంచినట్లయితే చాలా ప్రమాదిస్తుంది, కుటుంబాలన్నీ పోవడమే కదా, కోపం అనేది ఎవరికి రా చెప్పండి. కుటుంబంలో అప్పుడప్పుడు పిల్లలకి తండ్రి మీద కోపం వస్తుంది, తల్లి మీద కోపం వస్తుంది, భార్యకి భర్త మీద కోపం వస్తుంది, భర్తకి భార్య మీద కోపం వస్తుంది. ఏదో తాత్కాలికంగా చిన్న చిన్న కోపాలు వచ్చినా అవన్నీ కూడా ప్రణయ కలహాల్లాగా మళ్ళీ కాస్త సెటిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఆ అరగంటకో పావు గంటకో గంటకో ఆ ఉద్రేకం ఉన్నా, బట్ యునో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అగైన్ దే స్టార్ట్ గెటింగ్ అడ్జస్టెడ్ విత్ ఈచ్ అదర్. ఒకరితోటొకరు మళ్ళీ చక్కగా ఉండి మళ్ళీ కలిసి ముందుకు జీవితం సాగిస్తూ ఉంటేనే అది జీవితం అవుతుంది. కోపం రాగానే టక్మన ఆ ఉద్రేకంలో వడిద చేసేసాడనుకోండి, అది ప్రమాదం కదా. అలా ఉండడానికి వీల్లేదు, అలా కాకూడదు. అందుకోసమే చాలామంది ఏం చేశారట, మొత్తం ఆ ప్రబంధాన్ని తీసుకెళ్ళి ఇలాంటి ప్రబంధాలు మనకు ప్రపంచంలో ఉండద్దు తీసేయండి అని తీసేసారండి. మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇచ్చావు కదా స్వామి, మళ్ళీ ఇప్పుడు దీనికది కూడా అంతేనా అంటే, కాదు దాంట్లో కొంచెం మోడిఫై చేశాము. మరణం ఆక్కి మృత్యువుని ఇచ్చి మోక్షమిచ్చును అని గతంలో ఉండేది, దాన్ని ఇప్పుడు మేము మార్చి మృత్యు ఏర్పడ్డప్పుడు ఇది మోక్షమునిచ్చును. ఎప్పుడో ఒకనాడు మృత్యు అయితే ఏర్పడక తప్పదు కదా ఎవరికైనా. అలా తనంతట తానుగా ఏర్పడ్డ తరువాత వారికి మోక్షము లభించినట్లు ఇది చేయును అని మేము మరణమానాల్ వైహుందం కొడుకుం పిరాన్ అని దీన్ని మోడిఫై చేసామండి. సో నో ప్రాబ్లం, నౌ యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ చాంట్ ఇట్. ఓ అలానా, ధన్యులం స్వామి. మరి ఈ ఆళ్వార్లందరూ ఎలా ఎలా ఎప్పుడెప్పుడు వీళ్ళు అవతరించి ఏం చేశారు అని వారు ప్రార్థన చేస్తే ఆళ్వార్లందరి యొక్క జీవిత విశేషాలని, వారు ఎప్పుడు పుట్టారో, ఎలా పుట్టారో, ఏం చేశారో అవన్నీ కూడా నమ్మాళ్ళవారే ఉపదేశం చేస్తే నాథమునులు వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి ఆ తర్వాత మనకి అనుగ్రహించారన్నమాట. అప్పుడు జరిగిందంతా కూడా నమ్మాళ్ళవార్ల వల్ల మళ్ళీ రివైవ్ అయింది. అందుకోసమని నమ్మాళ్ళవార్ మిగిలిన ఆళ్వార్లందరికీ కూడా మూలము. ఈ నమ్మాళ్ళవార్లో మిగిలిన ఆళ్వార్లంతా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంగా అమరి ఉంటారు. సో నమ్మాళ్ళవారు ఒకరు ఉన్నట్టయితే మిగతా ఆళ్వార్లంతా ఉన్నట్టే అన్నమాట. ఆ నమ్మాళ్ళవార్లకి ఈ పూట ఈ ప్రబంధం అంతా కూడా మొత్తం స్వామికి విన్నవించాక ఇదంతా విన్నవించి వారు భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని పొందారు. నమ్మాళ్ళవార్లు 32 సంవత్సరాల కాలమే వేయించేసి ఉన్నారు వారు. అందులో 16 సంవత్సరాలు వారు యోగంలో ఉండిపోయారు. వారికి బాహిర ప్రపంచపు స్పృహ లేనే లేదు. పుట్టినప్పటి నుంచి 16 ఏళ్ల పాటు తిండి లేదు, నీరు లేదు, గాలి లేదు, కానీ అట్లానే చింత చెట్టు క్రింద కూర్చుని ఉండిపోయారు. ఆ తర్వాత మధుర కవులు వచ్చి వారిని మేల్కొల్పారు,
మేల్కొలిపిన తర్వాత వారు తనకి ఈ 16 ఏండ్ల కాలంలో కలిగిన అనుభూతులన్నింటినీ కూడా వారు తమ యొక్క వాగ అమృతంగా లోకానికి అందించారన్నమాట. అలా ప్రబంధం వచ్చింది. ఆ ప్రబంధంలో అంటే సుమారుగా అది ఆన్ అండ్ ఆఫ్ ఒకసారి వరుసగా చెప్పేలే, ఇప్పుడు మన సేవకాలం చేసినట్టుగాను. అందులో కొన్ని కొన్ని పాటలు పాడేవారు. ఆ పాటలలో ఉండేటటువంటి తత్వాన్ని చూసిన తర్వాత అలా దాంట్లో మైమరిచి కొంతకాలం ఉండిపోయేవారు. ఆ తర్వాత మళ్ళీ లేచేవారు, మళ్ళీ కొన్ని పాటలు పాడుతుండేవారు, మళ్ళీ ఆ భగవంతుడి యొక్క గుణాలను ఆస్వాదించినప్పుడు అందులో మళ్ళీ మైమరిచిపోతుండేవారు. హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ట్రాన్స్. అలా ఉండేవారు నమ్మాళ్ళవార్లు అనేటటువంటి మహనీయులు. అయితే 16 ఏండ్ల పాటు సాగినటువంటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాటల్ని పాడి ఇస్తూ ఉండడం లాగా జరిగిన తరువాత అవన్నీ మధుర కవులు నోట్ చేసుకున్నారన్నమాట. అందుకోసమే ఆ మధుర కవులు పాడినటువంటి 10 పాటలు నమ్మాళ్ళవార్ల గురించే పాడారు వాడు. నాకు నమ్మాళ్ళవారంటేనే ప్రీతి, భగవంతుణ్ణి మా నమ్మాళ్ళవారు చూసుకుంటారు, నేను ఆళ్ళవారినే పాడతా అని వారు పాడారన్నమాట ఓ 10 పాటల్ని. సో ఆ మధుర కవులు ఈ నాథం నమ్మాళ్ళవార్లు చెప్పే పాటలన్నీ రాసుకునేవారు. అయితే ఆ 16వ సంవత్సరం పూర్తయిన తర్వాత వారు ఆ భగవంతుడి పాదాలనే పాడుతూ పాడుతూ ఇక నేను ఈ ప్రపంచంలో ఉండలేనయా, నిన్ను వదిలి నేను ఉండలేనయా అంటూ వారు దేహాన్ని చాలించేశారు. అయితే ఆ రోజుల్లో నమ్మాళ్ళవార్లు చెప్పేటటువంటి ఆ పాటలని విన్నటువంటి వ్యక్తులందరూ కూడా, అది తమిళ ప్రాంతమే కదా, అందరూ తమిళే మాట్లాడతారు, అవి తమిళ భాషల్లోనే ఉన్నాయి, అవి వింటూ ఉంటే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఆనందం. అందులో భగవంతుడి గురించి అంత బాగా పాడతారు. మనం కొన్ని పాటలని గురించి మనం చెప్పుకున్నాం గతంలో చాతుర్మాస్యంలో, బహుశా మన వాళ్ళు కొంతమంది విని ఉంటారు. ఎంత అందంగా దేవుడి గురించి చెప్తారండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. వేదాలు కూడా చెప్పాయి, వేదాలు ఋషులు కూడా చెప్పారు, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు దాంట్లో ఇతరమైనటువంటి ఇతర కబుర్లు కూడా కొన్ని కొన్ని మధ్య మధ్యలో వచ్చి చేరుతూ ఉంటాయి. కానీ ఆళ్ళవారిలో ఎక్కడ ఏ పాట కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, ఆ భగవంతుణ్ణి మనం సేవించేటప్పుడు కలిగే ఆనందాన్ని తప్ప మరొక దాని గురించి ప్రస్తావనే ఉండదు. అందుకోసం చాలా పావనమైనటువంటి ప్రబంధాలు అయ్యాయన్నమాట. సో అందరికీ కూడా చాలా ఆనందం కలిగేది. 16 ఏళ్ల పాటు వారు పాడిన పాటలను వీరు వింటూనే ఉండేవారు, రాసుకుంటూనే ఉండేవారు, పాడుతూనే ఉండేవారు, ఆనందాన్ని పొందుతూనే ఉండేవారు. వేదాల్లో నియమం ఉందండి, చివరి క్షణంలో దేహంలోంచి ప్రాణం వెళ్ళేటప్పుడు అంతిమ క్షణంలో ఏది స్మరిస్తే అది అయిపోతారు అని నియమం అండి. ఇప్పుడు మీరు డబ్బులు 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 అనుకుంటూ ప్రాణం పోయిందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనం డబ్బులుగానే పుడతాం, మళ్ళీ కొన్ని నోట్లుగానో కొన్ని కాయిన్స్గానో మళ్ళీ మనం పుడతాం అనమాట, మళ్ళీ మనకి జన్మ అట్లా వస్తుంది. అలా పుడతామంటే అలా ఎలా పుడతామండి, కాయిన్స్ ఎలా పుడతాయండి అని అనకండి. అంటే కాయిన్స్ కోసం తయారు చేసే మెటీరియల్లోకి వీడు వెళ్ళి పుడతాడు వీడు, అప్పుడు దాని మీద వీడు ప్రింట్ చేసి వాడు అందిస్తారనమాట. లేదు మనకి ఏ పండ్ల మీద, మామిడి పళ్ళ మీదో లేదో అరటి పళ్ళ మీద ఇష్టం ఉండి అరటి పండు అరటి పండు అరటి పండు అని ప్రాణం పోయిందనుకోండి, మళ్ళీ అరటి చెట్టుగా పుడతాడు. లేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ప్రాణం పోయిందనుకోండి, వీడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఏదనుకుంటే అది అవుతారు అనేటటువంటిది ఒక నియమం, తత్క్రతు న్యాయము అని ఒకటి ఉంది వేదాల్లో. అంతిమ క్షణంలో ఏది స్మరిస్తే వీడికి తరువాతి జన్మ అది అగును. అయితే అంతిమ క్షణంలో స్మరణ మన చేతుల్లో ఉండొచ్చమండి. ఓకే స్వామీజీ, మీరు చెప్పింది చాలా నచ్చిందండి మాకు, మేము హాయిగా బతికినంత వరకు మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, చివరి క్షణాలు దేవుడు 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 అని కూడా ప్రాణం వదిలేస్తాం, దేవుడు అయిపోతాం కదా మేము కూడా అనకండి అలాగా. బికాజ్ ఆ అంతిమ క్షణపు స్మరణ అనేది మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు మన హాస్పిటల్లో చూడాలా, వాడు ఏ కోమాలో ఉంటాడో తెలియదు, వాడికి ఏ వెంటిలేషన్ మీద పెడతాడో తెలియదు, వాడికి ఏ ఎలా మనం
ఏ స్థితిలో మన దేహంలోంచి వెళ్ళవలసి వస్తుందో బయటికి అనేది ఎవరికి తెలియదు కదా. అంచేత చివరి క్షణపు స్మరణ మన చేతుల్లోది కాదు. కానీ నియమం అయితే ఉంది, ఏది నువ్వు తలుచుకుంటే అది అవుతావు. యథాకృత రస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి, ఇది నియమం. ఇది నమ్మాళ్వార్ వారి అంతిమ క్షణంలో భగవంతుడి పాదాన్నే తలుచుకుంటూ వారి దేహాన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేటప్పటికి అందరికీ చాలా బాధ వేసింది. వారు భగవంతుడి పాదం క్రింద అయిపోయారన్నమాట. వెంటనే అందరూ కూడా చాలా శోకాన్ని తట్టుకోలేక భగవంతుడి దగ్గర విన్నవిస్తారు, అరే భగవన్ ఏంటయ్యా ఇలా తీసుకెళ్ళిపోయావు ఆళ్ళవారిని, 32 సంవత్సరాలండి వారు ఉన్నది, ఈ 32 సంవత్సరాలు వాళ్ళని తీసుకెళ్ళిపోయావే, మా అందరికీ ఆయన ఒక జ్ఞాన సూర్యుడిలాగా, జ్ఞాన భాస్కరుడిలాగా ఆయన ప్రకాశించి మాకందరికీ కూడా లోపలుండేటటువంటి మా తమస్సుని పోగొట్టి మా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించినటువంటి మహనీయులే. ఓంకారపు అర్థాన్ని ప్రణవార్థం అంటారు, ప్రణవార్థాన్ని నిరూపణ చేసినటువంటి మహనీయులే. అలాంటి మహనీయుల్ని మాకందరికీ చూపించి వారి యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క శ్రీ సూక్తులని మేము వినేటట్లుగా మమ్మల్ని చేసి తిరిగి మళ్ళీ నువ్వు వాళ్ళని ఇంతకాలంలోనే తీసుకెళ్ళిపోతావుటయ్యా, మేము జీవించలేము అని ఆ రోజుల్లో ఉండేటటువంటి సాధువులు, సజ్జనులు, మహనీయులు అందరూ కూడా పిల్ల పాప తేడా లేకుండా అందరూ కూడా అయ్యో మేము జీవించలేము అని ఆ భగవంతుడి దగ్గర వాళ్ళు ఏమంటారు దాన్ని హర్తాళ్లాగా స్ట్రైక్ చేసినట్టుగా అన్నమాట వాళ్ళంతా కూడా చేస్తే, అప్పుడు ఆళ్వారు తిరునగరిలో ఉండేటటువంటి భగవంతుడు అంటే విగ్రహ రూపంలో ఉండే అర్చామూర్తే ఆయన, అయ్యా ఈ భూలోకంలో ఈ శరీరంలో పుట్టిన ఎవరికైనా ఆ దేహాన్ని వదలక తప్పదు, ఇది ఈ ప్రకృతి మండలపు లా. ఎక్కడైనా ఆ ప్రాంతానికి ఉండే లా ఏదో దాన్ని ప్రతి వాళ్ళు గౌరవించాల్సిందే కదా. సో లా ఆఫ్ ది ల్యాండ్ అని మనం అంటాం కదా. సో ఈ లా ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ టు క్విట్ ద బాడీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. ఎవరికైనా దట్స్ ఇన్ఎవిటబుల్, అది తప్పదు. నేనే వచ్చి అవతరించే ఎన్నోసార్లు, మరి నేను కూడా వదిలిపెట్టి వెళ్ళాను కదా ఇక్కడ ఈ ప్రపంచాన్ని, కనుక ఎవరైనా వదిలి వెళ్ళక తప్పదబ్బాయి. అయితే ఒక పని చేస్తా, ఇప్పుడు మీరంతా ఈ ఆళ్వారు కావాలని కదా అంటున్నారు, సో ఈ ఆళ్వార్లని నేను మరొక రూపంలో మీకు తిరిగి ప్రసాదిస్తా అని ఒక ఉత్సవ విగ్రహంగా ఆ ఆళ్వార్లని భగవంతుడే మళ్ళీ స్వయంగా ప్రసాదించాడట అక్కడ ఉండేటిన మహనీయులందరికీ. ఆ ఉత్సవమూర్తే పెరుమాళ్ళు ప్రసాదించినటువంటి ఆ నమ్మాళ్వార్ల యొక్క మూర్తినే ఇప్పటికీ కూడా మనం ఆళ్వారు తిరునగర్లో ఉత్సవమూర్తిగా దర్శనం చేస్తున్నాము. భగవంతుడే స్వయంగా ఇచ్చినటువంటి ఉత్సవమూర్తి కనుకనే ఆ తరువాతి కాలంలో నాథమునులు అనేటటువంటి మహనీయులు అక్కడ తపస్సు చేసి ప్రార్థన చేస్తే ఆ ఉత్సవమూర్తే తెర పెట్టించి, తెరకి ఆవల నుంచి ఈ ప్రబంధానంతటిని కూడా వివరించే నాథములు నోటి మొట్టమొదటి మధుర కవులు విన్నారు. అయితే మరి వారి కాలం కూడా గడిచిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ తర్వాత అన్నమాట. ఇది మధ్యలో గ్యాప్ వాజ్ ఆల్మోస్ట్ 3000 ఇయర్స్. ఇంతకాలం తర్వాత మళ్ళీ నాథమునులు చేసిన ప్రార్థనకి భగవంతుడు కరిగి, భగవంతుడు కరగలే, ఉత్సవమూర్తిగా ఉండేటటువంటి ఆ భగవంతుడు ఆవేళ భక్తులందరికీ ఇచ్చినటువంటి ఆ ఉత్సవమూర్తి, నమ్మాళ్ళవార్ల యొక్క ఉత్సవమూర్తి కరిగి వీరికందరికీ కూడా తెర ఆవల నుంచి ఉపదేశం కింద చెబితే దాన్ని నోట్ చేసుకున్నటువంటి ప్రబంధమే ఈవేళ మనం చదివేటటువంటి. ఇప్పుడు ఇందాక చూడలాగా ఆళ్వార్లను బయటికి తీసుకెళ్ళేటప్పుడు తమిళంలో పాడారే ఆ పాటలను, మనం రోజు చదివేటటువంటి తిరుప్పావై, తిరుప్పల్లాండు, తిరుపల్లి ఇవన్నీ కూడా అలా వచ్చినవే. ఆ ఉత్సవమూర్తిగా ఉండేటువంటి
ఆ నమ్మాళ్వార్లు చెప్పితే నాథమునులు దాన్ని నోట్ చేసుకుని వారు రోజు స్వామి సన్నిధిలో అనుసంధానం చెయ్యాలి అని వారు అక్కడ చేస్తుండేవారు. అయితే అది వారి వరకు మాత్రమే పరిమితమై ఉంటుండేది. కానీ తర్వాత రామానుజాచార్య స్వామివారు వెంచేసిన తర్వాత ఇంత గొప్ప ప్రబంధం ఒకచోటకే పరిమితమై ఉండిపోవడానికి వీల్లేదు, ఇది ఎక్కడెక్కడ మనకి ఆలయాలుంటే అన్నిటిలోనూ ఇది అనుసంధానం జరగాలి అని అన్ని ఆలయాల్లో కూడా అనుసంధించేటటువంటి విధానాన్ని మనకి అనుగ్రహించారు. అయితే సుప్రసిద్ధమైనటువంటి 108 దివ్యక్షేత్రాలు అని అంటాం కదా, ఇప్పుడు మన రామాజుల వారి చుట్టూ వాటిని కూడా మనం నిర్మించుకోబోతున్నాం. ఈ 108 దివ్యక్షేత్రాల్లోనూ 106 ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాయి. ఈ 106 కూడా ఈ దివ్య ప్రబంధాన్ని వైకుంఠేకాదశిని ప్రధానం చేసుకుని అనుసంధించేటటువంటి విధానాన్ని ఆళ్వార్లలో చివరి వారుగా ఉండేటటువంటి తిరుమంగై ఆళ్వార్ అనేటటువంటి ఆయనే ప్రవేశపెట్టారు. అధ్యయనోత్సవాన్ని చేసే విధానాన్ని తిరుమంగై ఆళ్వార్లే ప్రవేశపెట్టారు. అంటే మొదటి 1000 సంవత్సరాలు కలియుగం ఆరంభమైన మొదటి 1000 సంవత్సరాల్లోనే అధ్యయనోత్సవం ఏర్పడ్డది. ఆ అధ్యయనోత్సవంలోనే నమ్మాళ్వార్ల మోక్షోత్సవం కూడా జరిగేది. ఎందుకంటే వైకుంఠేకాదశి జరిగిన తరువాత 10వ రోజున, అంటే వైకుంఠేకాదశి శుక్లపక్షపు ఏకాదశి కదా, దాని తర్వాత 10వ రోజు అంటే 5 రోజులకి పూర్ణిమ వస్తుంది, ఇంకో 5 రోజులకి పంచమి వస్తుంది, బహుళపక్షపు పంచమి. ఆ బహుళ పంచమి నాడు నమ్మాళ్వార్లు దేహాన్ని వదిలిపెట్టేశారన్నమాట. అది ఎలా చేశారు అంటే నమ్మాళ్వార్ల యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కూడా భగవంతుడు నా దగ్గరికి తీసుకొచ్చి అర్పించండి అని ఆయన ఆదేశించాట. బహుశా ఇలా జరుగుతుందండి ఎక్కడైనా అని మీకు డౌట్ రావచ్చు, కానీ రామానుజుల వారికి కూడా అట్లా జరిగింది కదా. రామానుజుల వారు వారి చరమదేహాన్ని వదిలిపెట్టిన తరువాత శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి ఆ ఉత్సవమూర్తి అక్కడ పెరుమాళ్ అర్చకుల్ని ఆదేశించి రామానుజుల వారి యొక్క ఆ చరమ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరచండి, ఎక్కడ ఆలయానికి ముందు భాగంలో రంగనాథుడికి వసంత ఉత్సవాలు చేసుకునే ఒక మండపం ఉండేదండి, వసంత మండపం అని అంటారు దాన్ని. ఆ వసంత మండపం నా ఉత్సవాల కోసం కేటాయిస్తున్నారు కదా, అందులో ఆ మండపంలో రామానుజుల వారి యొక్క విగ్రహాన్ని అంటే వారి శరీరాన్ని అక్కడ అట్లానే భద్రపరచండి అని ఆదేశిస్తే శ్రీరంగ క్షేత్రంలో ఈవేళ మనం రామానుజుల వారి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసేది రామానుజుల వారి యొక్క చరమ శరీరాన్నే. ఎంతకాలమైంది ఇప్పటికి వారు దేహాన్ని త్యాగం చేసి? 900 ఏళ్ళు అయింది, 1000 ఏళ్ల క్రితం వారు పుట్టారు, 120 సంవత్సరాలు ఉన్నారు, ఆ తర్వాత వారు శరీర త్యాగం చేసేసారు. అంటే 880 ఏళ్ళు అయింది ఇప్పటికి. 800 ఏళ్ల క్రితం అక్కడ వేంచేపు చేసి ఆ విగ్రహాన్ని దాన్ని సురక్షితంగా ఉండడం కోసమని 2 సార్లు మాత్రం దానిపైన లేపనం పూస్తారు. ఏదో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము ఇవి ప్రధానంగా ఉంటాయి, ఇంకా వాటితో పాటు ఇంకేవో కొన్ని ద్రవ్యాలు కలుపుతారు, అవేమిటో మనకంత బాగా తెలియవు. వీటిని కలిపి ఆ మూర్తికి పైన లేపనం చేస్తారు, 2 సార్లు చేస్తారు అట్లాగా. అంతే, ఇప్పటిదాకా ఇంకా ఆ రామానుజుల వారి యొక్క శ్రీ విగ్రహం పాడైపోకుండా అలానే ఉందండి. నమ్ముతారా? మీ ఇష్టం. యా, మనం వెళ్ళి చూడొచ్చు ఇప్పటికి కూడా. బహుశా మీకు తెలుసునో తెలియదో, రష్యా సోవియట్ రష్యాగా ఉండే రోజుల్లో దానిని ఏర్పరిచినటువంటి లెనిన్ అని ఒక మహనీయుడు ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని ప్రిజర్వ్ చేద్దామని దానికోసం పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతుండేవారు. 1990 దాటిన తర్వాత రష్యా కొలాప్స్ అయిపోయింది, తెలుసునా మీకు? ఇద్దరికి సోవియట్ రష్యా అని కొన్ని ఒక పెద్దదిగా ఉండేది,
తొంభైలో అది కాస్త ముక్కల ముక్కల కింద చీలిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఆర్థికమైనటువంటి స్థితి కాస్త చితికిపోయింది. ఆ విగ్రహాన్ని రక్షించడం కోసం ఆయన శరీరాన్ని కాపాడటానికి పెట్టే ఖర్చు వాళ్ళకి భరించరాకుండా అయిపోయింది. అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఇంకసారి ఇంతకాలం ఇప్పటికీ మనం సుమారు ఒక ఎన్నేళ్ళు రక్షించారు అప్పుడు 150 ఏళ్ళు అంతా రక్షించారండి. ఇంకెంతకంటే మన ఈ బాడీని మనం రక్షించడానికి మన దగ్గర ఆర్థిక స్తోమత సరిపోదు, ఇంకా దాన్ని తీసేయండి అని శుభ్రంగా దాన్ని తీసేసి ఆ తర్వాత ఇతర వ్యక్తులకి ఎట్లా అయితే సంస్కారాలు చేస్తారో దానికి కూడా అట్లాగే సంస్కారాలు చేసేసారు దాన్ని. దే కుడ్ నాట్ ప్రిజర్వ్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ సైన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్, బట్ దే కుడ్ డూ ఇట్. కానీ రామానుజుల వారి యొక్క విగ్రహం ఈనాటికి కూడా శ్రీరంగ క్షేత్రంలో భగవంతుడి సన్నిధానంలో అదే క్రమంలో వారు ఇట్లాగా ఆసీనులై ఉంటారు కూర్చుని, ఇలా జ్ఞానముద్రతో ఉంటారు. ఒక చెయ్యి ఇట్లాగా ఉంటుంది, ఒక చెయ్యి ఇట్లాగే జ్ఞానముద్రతో ఉంటుంది. అదే ముద్రలో వారిని అక్కడ వేంచేప చేశారు. ఈవెల్ట్కి దానికి ఆ పూత పూస్తూ జాగ్రత్తగా సురక్షితంగా ఉంచుతారు. ఆ మూర్తి ఇప్పటికి కూడా అట్లానే చక్కగా ఉంది. ఇది వారికి ఉండేటి యోగ మహిమండి. ఇది భగవంతుడు ఆదేశంతో చేశారు కనుక అది అట్లా ఉంది. అలాగే నమ్మాళ్ళవార్లు వారు దేహాన్ని చాలించినప్పుడు భగవంతుడు వీరిని మా పాదాల దగ్గరికి తీసుకురండి అని ఆదేశిస్తే అప్పుడు ఉండేటటువంటి పెద్దలందరూ కూడా నమ్మాళ్ళవారిని తీసుకుని వెళ్ళి స్వామి సన్నిధిలో వేంచేపు చేశారు. అది ఎట్లా జరిగిందో దాన్ని అనుకరిస్తూ ఇప్పుడు మనం ఈ ఉత్సవాన్ని చేశాం. అది పంచమి అయిపోయిన తర్వాత జరిగిందన్నమాట. మనకిప్పుడు పంచమి పూర్తయింది, అందుకోసం నమ్మాళ్ళవార్ల యొక్క ప్రబంధం కూడా పూర్తయింది. అది పూర్తి కాగానే మనం వారి నమ్మాళ్ళవారిని తీసుకుని వచ్చి నేరుగా ఆయన స్వామి సన్నిధానానికి వేంచేపు చేసినట్లుగా ఇప్పుడు లోపలికి వేంచేపు చేశారు. స్వామి సన్నిధానంలో స్వామి యొక్క శ్రీపాదంలోకి బట్టి వారు చేరిపోతే అప్పుడు ఉండేటువంటి మహనీయులు అందరూ ఆక్రోశించారు, స్వామి మేము ఎట్లా బతికేదా, హౌ కెన్ వీ సర్వైవ్ విదౌట్ నమ్మాళ్ళవార్, వి జస్ట్ కాంట్. ఆనాడు వాళ్ళందరూ కూడా అంతలా ఆ ఆర్తితోటి తపనతోటి భగవంతుడిని ప్రార్థన చేస్తే అప్పుడు భగవంతుడు తిరిగి అనుగ్రహించి భౌతిక దేహంతో కాకుండా ఒక ఉత్సవమూర్తిగా వారు లభించేట్టు చేశాడు. ఎందుకంటే భౌతిక దేహం అప్పుడు మళ్ళాగా ఈ పాంచభౌతికంగా వచ్చిందైతే మళ్ళీ వెళ్ళిపోక తప్పదు ఏదో ఒక సమయంలో ఎలాగో క్రమంలో అని చెప్పి ఇలా ఉండకూడదు కనుక మీకు దీన్ని ఉండడానికి వీలయ్యేటువంటి ఒక పంచలోహమయమైనటువంటి మూర్తిగా వీరిని మేము ప్రసాదిస్తాము. ఆ మూర్తిని ఇస్తే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ మహనీయులందరూ కూడా ఆహా మళ్ళీ ఏకాక్షులు వచ్చారు, ప్రణవార్థ వివరణం చేసినటువంటి మహనీయులు వచ్చారు, మా నమ్మాళ్ళవారు తిరిగి మళ్ళీ మాకు అనుగ్రహంతో స్వరూప వారి యొక్క దర్శనాన్ని మాకు కటాక్షించారు అని ఆనందంతో వాళ్ళంతా పొంగిపోయారన్నమాట. అద్భుతమైనటువంటి ఒక పెద్ద గద్య చదివారు ఆవేళ. అది ఇప్పుడు మనం చేసే ఉత్సవం, నమ్మాళ్ళవార్ల యొక్క పరమపద ఉత్సవం అని అంటామన్నమాట దీన్ని. ఇందాక వారు ప్రబంధం అంతా పూర్తి చేసి భగవన్ నన్ను కనుక నువ్వు తీసుకువెళ్ళకపోతే నీ మీద అమ్మ మీద ఒట్టు అన్నట్టుగా వారు చెప్తారన్నమాట. అయితే భగవంతుడు మిమ్మల్ని శరీరంతో తీసుకెళ్ళిపోతామండి అన్నట్ట. ఉదయ ఈ శరీరం మంచిది కాదు, ఇది నేను పంచభూతాలతో తయారైంది కదా, ఇది మంచిగా ఉన్నట్టే ఉంటుంది, మనకి మన మాట వింటున్నట్టే ఉంటుందండి, కానీ మన చాలా పాడు చేస్తుందండి. అవర్ బాడీస్ ఆర్ రియలీ డేంజరస్ బాడీస్, యు అండర్స్టాండ్, మీ అందరికి కూడా తెలుసిన కదండి. ఈవేళ నుంచి తినద్దండి అని అనుకుంటాం, ఈ ఒక్కరోజు తినద్దాం లేదు, రేపటి నుంచి మానద్దాంలే అనిపిస్తుందండి. కొన్ని కొన్ని అలవాటైన పదార్థాలు మానమన్నారు అనుకోండి, ఎవరైనా ఎలా అనిపిస్తుంది మనకి, ఎవడైనా పక్కన నుంచి మంచి గులాబ్ జామ్ మనకి స్వీట్ ఇష్టం అనుకోండి, గులాబ్ జామ్ చేశారనుకోండి, సర్లే ఈ ఒక్క పొడుగు తినేద్దాం రేపటి నుంచి మానేద్దాం. మనకి శరీరం ఇది పైకి చాలా మంచిగా ఉన్నట్టు కనిపిస్తుందండి, మన మాట వింటున్నట్టే ఉంటుంది, అనుకూలంగా ఉన్నట్టే అనిపిస్తుందండి, కానీ మన అన్ని రకాలుగానే ఇది చీట్ చేస్తుందండి, ఇది అన్ని రకాలుగానే మన మోసం చేస్తుంది.
సో శరీరం అనేది చాలా ప్రమాదం అని నీకు తెలియదు. నువ్వు పరమపదానికి ఈ బాడీని తీసుకెడతాను అని అంటున్నావు, కానీ దీన్ని అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఊరు చూడాలి అంటే మళ్ళీ లాభం లేదు అక్కడి నుంచి. ఎందుకంటే వన్ వే ట్రాఫిక్, అది అక్కడ పెడితే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావడం ఉండదండి. అంచేత శరీరాన్ని నువ్వు అక్కడ తీసుకువెళ్ళదు, శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టించేసి నువ్వు ఈ జీవుణ్ణి మాత్రమే తీసుకువెళ్ళవా. ఇలా ప్రార్థన చేస్తారు నమ్మాళ్ళవారు అన్నమాట. భగవంతుడు ఆళ్వారిని అట్లాగా స్వీకరించి తిరిగి మళ్ళీ మనకి ఆళ్వార్లని ఒక అద్భుతమైనటువంటి రూపంలో ప్రసాదిస్తే, అది జరిగినటువంటి రోజు కనుక ఈరోజు మనం ఈరోజు వారి వైకుంఠోత్సవం చేస్తాము. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత అంటే ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి తర్వాత ఈ అధ్యయనోత్సవాన్ని చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఏదో వైకుంఠ ఏకాదశి ప్రారంభించి 2 రోజులు 3 రోజులు చేసుకోవడము లేకపోతే 5 రోజులు చేయడము ఇలా చేస్తుంటారు, కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. ఎందుకంటే బహుళ పంచమి తర్వాతనే నమ్మాళ్ళవార్లు భగవత్ సన్నిధానానికి చేరడం చేత, ఇప్పుడు మన వాళ్ళు చూడండి ఎవరైనా పెద్దలు దేహం చాలించి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తిథి పెడుతుంటారు కదా, ఆ తిథి నాడే పెట్టాలి. అంతే తప్ప మాకు అప్పుడు కుదరట్లేదండి, వీకెండ్కి పెట్టుకుంటామండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉత్సవాలు చేసినట్టుగాను అమెరికా వాళ్ళకి వాళ్ళు ఏ రోజు పుట్టినా ఏ రోజు పోయినా వాళ్ళు చేసేంత వీకెండ్లోనే, ఎందుకంటే ఆ రోజే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కనుక. అట్లాగా మనకెప్పుడో నచ్చింది కదా అని మనం 3 రోజులు 5 రోజులు చేస్తాం అని మనకు నచ్చినప్పుడు చేసేసుకోకూడదు. ఒకవేళ మీకు అలా 20 రోజులు చేసే ఓపిక లేదనుకోండి, లేదు 3 రోజులే చేసే ఓపిక ఉందనుకోండి, ఈ పంచమి నాడు చివరి రోజు వచ్చేట్టుగా ముందు 2 రోజులు చేసుకోండి. లేదండి మాకు ఒక్కరోజే చేయగలుగుతామండి, నో ప్రాబ్లం, యూ కెన్ డూ జస్ట్ ఫర్ 1 డే. కానీ అలా చేసేటప్పుడు ఆ ముందు రోజు ఆరంభం చేసి చతుర్థి నాడు రాత్రి ప్రారంభించి పంచమి నాడు క్లోజ్ చేసేసుకోండి, స్టిల్ దట్ ఈస్ ఫైన్. 5 రోజులు చేసే ఓపిక ఉందనుకోండి, పూర్ణిమ నాడు రాత్రి ప్రారంభం చేసి పంచమి నాడు పంచమి నాడు దాన్ని ఉత్సవంగా మనం జరపడం అనేటటువంటిది ప్రధానం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఆ ఉత్సవాన్ని చేస్తున్నాం. నమ్మాళ్ళవార్లు ఆ చివర వారు పాడినటువంటి ఒక 10 పాటల్లో జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత పరమపదానికి యాత్ర చేసేటప్పుడు ఎలా ఎలా వెడతాడని వేదాలు చెప్పాయో ఆ విధానం అంతా అందమైన పాటల్లో పాడేశారండి వారు. మనకి రోజు పొద్దున చదువుకునే ప్రాతస్మరణీయంలో సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాతన శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ శ్లోకాలు దాన్ని బట్టి రాశారన్నమాట. ఈ జీవుడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ భగవంతుడు వాడికి ఒక ద్వారం చూపిస్తే ఇందులోంచి నేరుగా మోక్షానికి వెళ్ళేవాడు సంగతి చెప్తున్నా, మనందరి గురించి కాదు. మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు మనకి. మోక్షానికి వెళ్ళేవాళ్ళు అయితే మనందరికీ రామానుజ పాద సంబంధం ఉంది కనుక మనకు కూడా మోక్షం ఖాయమనుకోండి. బట్ మామూలుగా నార్మల్గా ఉండేటువంటి వాళ్ళందరికీ అలా ఉండదు. వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఇందులోంచి నేరుగా వాడికి ఒక ద్వారం తెరుచుకొని 101 నాడులు ఉంటాయంటారు, అందులోంచి జీవుడు బయలుదేరి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇక్కడి నుంచి సూర్యకిరణముల ద్వారా యాత్ర చేసి చంద్రదర్శనం చేసి అక్కడి నుంచి రూట్స్ మారతాయటండి వాడికి. మళ్ళీ తిరిగి ఈ సైకిల్లోకి వచ్చేటట్టు వాడు ఒక రూట్లో పెడతాడు, లేదు నారకిక లోకాల్లోకి పోయేవాడు ఇంకొక దారిలో వెళ్ళిపోతాడు. భగవత్ సన్నిధానానికి వెళ్ళేవాడు అక్కడి నుంచి అర్చి దిన పూర్వపక్ష షడుదంగ్మాస అబ్ద వాత అంశుమత్ గ్లౌ విద్యుత్ వరుణ ఇంద్ర ధాతృ అని ఒక 12 స్టేజెస్, ఈ 12 స్టేజెస్లోనూ కూడా వాడు చక్కగా క్రమంగా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అక్కడక్కడ వీడిని సత్కరిస్తూ వీడిని ఆదరిస్తూ వాడికి సన్మానాలు చేస్తూ అక్కడ వాళ్ళందరూ కూడా వీడిని ముందుకు సాగనంపుతూ ఉంటే అలా సాగుతూ విరజానదిలో వీడు ఒకసారి అవగాహన స్నానమాడి అందులోంచి ఆవలికి చేరి అక్కడ దివ్యదేహధారణ చేసి అక్కడ ఉండేవాళ్ళంతా తీసుకువెడితే భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరి భగవంతుడితోటి నిత్యము సేవారతుడై ఉంటాడు. ఇది ఉపనిషత్తులు చెప్పేయండి, కానీ ఉపనిషత్తులో ఇది ఒకచోట మనకి కంటిన్యూస్గా దొరకదు, ఎక్కడ స్పొరాడిక్గా ఉంటుందన్నమాట.
అక్కడ ఒక యాత్ర, అక్కడ ఒక ఊరు, అక్కడ ఒక ఊరు, అక్కడ ఒకరు చెబుతుంది. మనం జాగ్రత్తగా గమనించుకోగలిగే అంత ఓపిక తెలివి మనకుండదు. అందుకే మన పెద్దవాడు దీన్ని ఒక అందమైన శ్లోకపు ఆర్డర్లో రాసి మనకి ఇచ్చారు. ఈ శ్లోకం చదువుకోండి అని మన శ్రీపతి స్థుతిమాల్లో ఉందండి, ప్రాతస్మరణీయం అని దాంట్లో ముందర ఉంటుంది. అందులో ఈ శ్లోకాలు కూడా రాశాం మనం. పరమార్థ శ్లోకద్వయం అని వాటికి టైటిల్ ఉంటుందన్నమాట. రెండు శ్లోకాలు ఉంటాయి, ఆ రెండు శ్లోకాలు దీని చెప్పేవే. ఇలా జీవుడి యాత్ర ఉంటుంది అనేది ఒక దాంట్లో ఉందనం. ఇదంతా నమ్మాళ్ళవార్లు వాళ్ళు ఎలా పెడతారు, అక్కడ వాళ్ళు ఎట్లా స్వాగతిస్తారు, దానికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు, ప్రతి ద్వారం దగ్గర ఎట్లా వాళ్ళకి చక్కగా వస్త్రాలు పరిచి వాళ్ళని స్వాగతించి పాదాలు కడిగి తీర్థం చల్లుకుని వారికి ధూప దీపాలతోటి ఛత్ర ఛామరాలతోటి తోరణాలు కట్టి స్వాగతిస్తారు. సో బ్యూటిఫుల్. ఇప్పుడు అంతా చెప్పుకునే అంత తీరిక మనకు లేదనివే. ఎందుకంటే ఇప్పుడు మనకు రాత్రి ఆల్మోస్ట్ ఇప్పుడు 9 దగ్గర ఉన్నాం కదా, ఇంకా దాటిందా? సో మనకు ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం దాని గురించి. చాలా అందమైనటువంటి వర్ణన ఇది, వేదాల్లో ఉన్నటువంటి వర్ణన. కానీ ఆళ్ళవాళ్ళు అందమైన మనం పాడుకోవడానికి వీలయ్యే పాటల్లో పాడిచ్చేసారన్నమాట. ఇప్పుడు మనం ఆనాడు ఆళ్ళవార్లకి జరిగినటువంటి ఆ విధానాన్ని అనుకరిస్తూ ఇప్పుడు ఈ ఉత్సవాన్ని చేస్తున్నాం మనం. ఆళ్ళవార్ మోక్షోత్సవం అని అంటారు దీన్ని. ఈ మోక్షోత్సవాన్ని మనం ముందుగా ఆళ్ళవార్లని తీసుకుని వారు ఆ యాత్రని గురించి ఎట్లా నేను ఇలా ఇలా వెడుతున్నాం ఇలా ఇలా వెడుతున్నాం అని వారు పాడారో ఆ పాడిన దాన్ని మనం కూడా పాడుతూ స్వామిని తీసుకుని వెళ్ళి లోపల స్వామి దగ్గర లోపల ఉండేటువంటి పెరుమాళ్ళ శ్రీపాదాల దగ్గర నమ్మాళ్ళవారిని చేర్చారు. ఇప్పుడు అయితే నమ్మాళ్ళవారు మనకి దర్శనం ఇవ్వరు. ఇప్పుడు వారంతా కూడా స్వామి పాదాల్లో చేరి ఉంటారు. ఇప్పుడు అప్పుడు మన వాళ్ళంతా ప్రార్థన చేస్తారు, అయ్యే స్వామి ఇలా చేసావేంటా, ఏమన్నా ఆళ్ళవారిని తీసుకుపోతే ఎట్లా, హౌ కెన్ వీ సర్వైవ్ విదౌట్ ఆళ్ళవార్ అని మన వాళ్ళంతా అడుగుతారు. అప్పుడు భగవంతుడు అనుగ్రహించి మళ్ళీ తెర వేయించి లోపల ఆళ్ళవార్లని మనకి అందంగా తయారు చేసి అనుగ్రహించి అప్పుడు స్వామికి ఒక అవసర నైవేద్యాన్ని స్వీకరించి మనకి దర్శనమిస్తాడు. అప్పుడు మనం ఆళ్ళవార్లు మళ్ళీ తిరిగి వచ్చిన ఆనందంతో ఒక అద్భుతమైనటువంటి ఒక గద్యని చదివి అప్పుడు శాంతి పాఠాన్ని చెప్పుకుని శాంతిమలు చేసుకుని అప్పుడు తీర్థప్రసాదాలు తీసుకుంటాం అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత రేపు ఇయర్ప చదువుతారు. మర్నాడు ఆ మొదల ఆళ్ళవారు చదివినటువంటి ఒక 3 ప్రబంధాలు ఉన్నాయి, ఇయల్ప అని, అదంతా చదివి ఇయల్ అని పేరు దానికి. ఇయల్ ఇయల్ అంటే రాగయుక్తంగా ఉండేది అని అర్థం అన్నమాట. ఈ ఇయల్ చదువుతూ చేసే గోష్ఠి కనుక దానికి ఇయల్ గోష్ఠి అని పేరు పెట్టారు దానికి. అది మన నోళ్ళల్లో పడేటప్పటికీ అది వియ్యల్ అయిందండి. అది ఏమిటి కాలం ఏమండి, వియ్యల్ చేస్తారా, వియ్యల్ వియ్యల్ అంటుంటారు, అది వియ్యల్ కాదు. ఈ ఆ ఇ ఉందే ఇయల్, ఇయల్ అంటే అందమైన క్రమం, రాగయుక్తమైన క్రమం అన్నమాట. దాన్ని ఇయల్ గోష్ఠి అని అంటారన్నమాట. అది రేపు ఉదయం చేస్తారన్నమాట. ఈవేళ రాత్రి పరమపదోత్సవం చేసి శాతమారు మాత్రం చేసేస్తారు. రేపు పొద్దున్న ఇయర్ప అనుసంధానం చేసి రామానుజనోత్తందాది ఉపదేశరత్నాలు కూడా చదివి అది అయిన తర్వాత ఇన్ని రోజులు జరిగినటువంటి వేదాల యొక్క ఆ చివరి శాంతి పాఠాలను కూడా చెప్పి రేపు కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇలా స్వామి సన్నిధిలో జరిగే అధ్యయన ఉత్సవం ఒక అందమైనటువంటి పద్ధతిలో జరుగుతుందన్నమాట. శ్రీరంగాది క్షేత్రాల్లో ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. మన ఓపికని బట్టి, మన ఉత్సాహాన్ని బట్టి మనం కూడా దీన్ని చేసుకుంటూ ఉంటాం. మా స్వాములందరూ కూడా, మా రామలక్ష్మణ స్వామి, అలాగే మా చిన్నారులందరూ ఉన్నారు. దివ్య ప్రబంధ అనుసంధానం చేసేట మా గోష్ఠి వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఈ 20 రోజులు కూడా అద్భుతమైనటువంటి క్రమంలో ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేశారు. మిగిలిన వేదాలు చదివేవాళ్ళు, రామాయణాదులు చదివేవాళ్ళు, ఇతిహాసాలు చదివేవాళ్ళు అందరూ కూడా చాలా చక్కటి శ్రద్ధతోటి ఈ గోష్ఠీ కార్యక్రమాన్ని పగల్పత్తు రాపత్తుగా మనకి అందించారన్నమాట. ఇప్పుడు నమ్మాళ్ళవాళ్ళు అక్కడ స్వామి సన్నిధికి చేరి ఉన్నారు కదా, అంచేత ఇప్పుడు మన ఈ అధ్యాపకులు ఇప్పుడు స్వామి దగ్గర విన్నవిస్తారు, ఇదేంటో ఎట్లా చేశావు అని. ఇప్పుడు మనకి ముందర దర్శనమిస్తారు. నమ్మాళ్ళవారు లోపలికి వెళ్ళగానే స్వామి పాదాల్లో చేరిపోయారు. అది
దేవత్వచ్చరణగతః పరాంకుశోభూత్ తేనాసీత్తిమిరమయః ప్రపన్నలోకః తందత్వా షఠరిపుభానుమంతమస్మై సర్వాత్మన్ సకల జగత్ సముద్ధరేశ. తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దైవదానాం పరమం చ దైవతం ఎన్నుం అయర్వరమరర్హళతిపతి ఎన్నుం మణిషర్కుం దేవర్ పోల దేవర్కుం దేవావో ఎన్నుం అంతఃప్రవిష్ట శాస్తజనానాం సర్వాత్మా ఎన్నుం ஒரு உயிரேயோ உலகங்களுக்கு எல்லாம் என்னும் பதும் விஸ்வஸ்யாத்மேஸ்வரகம் என்னும் இறைவாணி என்னும் தேவதேவனாய் சர்வாந்தர்யாமியாய் சர்வேஸ்வரனாயிருக்கிற தேவர் அநாத்யசித் சம்ஸ்பிருஷ்டராயிருக்கும் சம்சாரி சேதனர்க்கு நிர்ஹேதுக கிருபையாலே தந்தருளின கருண கலயபர சாஸ்திர பிரதானாதிகம் அகிஞ்சத்கரமாக ராமகிருஷ்ணாத்யவதார முகத்தாலே திருத்த வேணுமென்னு திருவுள்ளம்பத்தி அருளி அதுவுமகிஞ்சித்கரமாகையாலே நம்மாழ்வார் பக்கத்திலே விசேஷ கடாட்சம் பண்ணியருள அவரும் அயர்வர மதிநல மருள் பெத்து ஊரும் நாதுல ஊருகும் தன்னை போலேயாக்க புலிக புலிக வெண்ணு தன்னாலே திருத்தப்பட்ட ஸ்ரீ வைஷ்ணவ சமருத்திக்கு மங்களாசாசனம் செய்தருளி திருவாயுமொழி முதலான திவ்ய பிரபந்தங்களாலே ஸ்வமத ஸ்தாபன மார்வக பாஹ்ய குதிருஷ்டி நிரசனம் பண்ணி பராங்குராய் இங்கு கர்த்தவியமில்லை என்னும் நினைந்தருளி இருள் தருமாஜாலம் என்னும் நலமந்தமில்லதோர் நாடென்னும் தியாஜ்ய பூமியில் ஜிஹானையும் யாத்யபூமியில் ஜிஹாசையும் பிராபிய பூமியில் பிராவண்யமும் தரம் பண்ண தெரியேனினு என்னும் தாவியை கொண்டந்தடந்தாமரைகளுக்கே கூவிக்கொள்ளும் காலும் இன்னும் குருகாது என்னும் பரமார்த்தராய் பரமபோக்கியமுமாயிருந்துள்ள தேவருடைய திருவடிகளிலே எழுந்தருளினார். அதனாலே பிரபன்னலோகமெல்லாம் அஜானாந்தகாரமாய்விட்டது. அந்த குலாபரண பாஸ்கரளை பிரசாதித்தருளி இவராலே சகல மானஜ ஜகத்தையும் சமித்தருபித்தருள வேணும். ఇంతవరకు ప్రార్థన చేశారన్నమాట. స్వామి, నువ్వు లోకంలో చాలా కాలంగా చాలాసార్లు అవతరించావయా, కానీ నీ అవతారాలని ఎవరూ పెద్దగా గుర్తించి నీకేం పెద్ద భక్తులైపోయి నీ వెంట పడలేదు ఎవరును. పాప, నువ్వు చేయవలసిన ప్రయత్నాలు అయితే చాలా చేశావు, కానీ ఎవ్వరూ అంత బాగా దిద్దుబాటు కాలేదయా. నీవు ఇక నీ వల్ల ఇది సాధ్యం కాదు అని గుర్తించి నమ్మాళ్ళవారిని పంపించావు. ఆ నమ్మాళ్ళవార్లు తమ యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత ఈ లోకానంతటినీ కూడా గొప్ప భక్తులుగా తయారు చేసి నిన్ను గురించి తెలుసుకుని నీకు మంగళాశాసనం పడగలిగేటట్లుగా వీళ్ళందరినీ దిచ్చిదిద్దారు. దైవ మతాన్ని లోకంలో స్థాపన చేశారు వారు, కానీ వారికి ఇహ ఎక్కువ కాలం నిన్ను విడిచి ఉండలేక
నీ పాదాల దగ్గరికే చేరాలి చేరాలి అనే తపనతోటి ఈవేళ నీ పాదాల దగ్గరికి చేరిపోయారయ్యా. వకుళాభరణ భాస్కరులు అని వారికి పేరు. వారు లేకుండా మేము ఉండలేం కనుక వారిని మళ్ళీ నువ్వు మాకు ప్రసాదించాల్సింది అని ప్రార్థన చేశారు. ఇప్పుడు స్వామి తిరిగి మళ్ళీ మన ప్రార్థనని అంటే ఆనాడు ఆళ్వార్ తిరునగర్లో అక్కడ ఉండేటటువంటి మహనీయులందరూ చేసిన ప్రార్థనని విని ఆనందించి తిరిగి నమ్మాళ్వార్లని అర్చామూర్తిగా ప్రసాదిస్తాడు. అందుకోసమనే అక్కడ ఉండేటటువంటి నమ్మాళ్వార్లు మామూలుగా మనం బయట మార్కెట్లో కావలసిన విగ్రహాలని మనం ఏదో ఆకారం ఇచ్చి ఇది తయారు చేయండి డై తయారు చేసి చేసుకున్నట్టుగా వచ్చిన మూర్తి కాదు. నేరుగా భగవంతుడే ప్రసాదిస్తే వచ్చినటువంటి మూర్తి అన్నమాట. పేసం పరాంకుశన్ అంటారు, మాటలాడే స్వామి. ఆయన అందించినటువంటి ప్రబంధం అన్నమాట అది. ఇప్పుడు మన ప్రార్థనకి తగ్గట్టుగా స్వామి ఆళ్వార్లని మళ్ళీ ప్రసాదిస్తే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటాం నమ్మాళ్వార్లని. ఆళ్వార్లని స్వామి అనుగ్రహించగానే అప్పుడు స్వామికి ఒక నివేదన చేస్తారన్నమాట. స్వామికి పొంగలి ఆరగింపు చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఆనందంతో ఆళ్వార్లు వచ్చిన వైనాన్ని మళ్ళీ సంకీర్తన చేస్తారు. నమ్మాళ్వార్ల పాటలన్నీ తమిళ భాషలో ఉండిపోవడం చేత మనకి అంతగా అందలేదు. కానీ ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుడి మీద ఎక్కువ పాటలు పాడిన వాళ్ళు ఎవరు తెలుగులో? అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారి పాటలు ఎంత బాగుంటాయి, బాగుంటాయా? ఎక్కడో తెలిసిన ఆ పాటలన్నీ ఆళ్వార్ల పాటలే. ఆళ్వార్లు తమిళ భాషలో పాడినటువంటి పాటలన్నీ అన్నమాచార్యుల వారు వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వ్యక్తి కావడం చేత వీటన్నిటిని కూడా చక్కగా గురువుల ద్వారా అధ్యయనం చేసి నేర్చుకుని ఈ పాటలలో ఉండేటటువంటి తాత్పర్యాన్ని అంతా చెప్పలేకపోయినా యథాతథంగా చాలా వరకు ఆ వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. ఈ పాసురాల కంటే తమిళ భాషలోనే వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ వ్యాఖ్యానాలకు కూడా వారు అధ్యయనం చేశారు, గురువుల ద్వారానే అధ్యయనం చేశారు. ఎందుకంటే వారే పాడుకున్నారు, నేను రామానుజ మతంలోకి చెందినవాణ్ణి నేను అని. ఆ వాసన వారికి ఉండడం చేత ఈ ప్రబంధాల్లో ఉండేటటువంటి సారానంతటిని కూడా అందమైనటువంటి చిన్న చిన్న పాటలుగా వారు కట్టి లోకానికి అందిస్తే అవి వేళ మన అన్నమయ్య కీర్తనలుగా పాడుకుంటున్నాం. అంచేత అన్నమయ్య పాటలను మనం వింటుంటే ఆళ్వార్ల పాటల్లో ఉండే సారం కొంతవరకు మనం గ్రహించినట్టే అన్నమాట. బోల్ నమ్మాళ్వార్ మహారాజ్ కీ. వందార్ వేదం తమిళ్ సైద పెరుమాళ్ వందార్ திருவாய்மொழி பெருமாள் வந்தார் பிரபன்னஜன கூடஸ்தர் வந்தார் வகுலபூஷணர் வந்தார் உதயபாஸ்கரர் வந்தார் தென்னரங்க பொன்னடி பெருமாள் வந்தார் திருநகரி நிர்வாகர் வந்தார் மதுர கவி மனோகரர் வந்தார் நாதமுனி நாயகர் வந்தார் அஜ்ஞானாந்தகார நிவர்த்தகர் வந்தார் சர்வலோக ரக்ஷணார்த்தமாக
పూర్ణ ప్రపదనర్వందార్ ஊரும் நாடும் உலகமும் தன்னை போல் செய்த பெருமாள் வந்தார் ஸ்ரீ செடகோபர் வந்தார் ஜெய ஜெய ஸ்ரீ வெங்கடநாத பிரியா அலர்மேல் மங்காத அசரண சரண்ய சேனேஷ பிரதான சிஷ்ய நாத முனி நாயக யாமுனாச்சாரிய பரமாச்சாரிய யதிராஜ ரத்ன ரத்நாகர பிரபன்ன ஜனகூடஸ்த சடகோபாரிய பகுல பூஷண குறிகாலிவாச நிர்நிர்கதிந்திரநீமூல மந்திர தாமிரபர்ணீ தடிதாம ஆதிநாதாந்தரங்க அஷ்டோத்தர சத விக்கிரஹ விலாச வினத வினோத ஹம்சவாஹன சகல சூரி பிரபந்த பிரவர்த்தக అనేక భగవద్ అవతార నివాస వృక్ష భుజభూషణ సింఖ చక్ర ద్వాదశోర్థ పుండ్ర ప్రకాశక శ్రీ చూర్ణాలంకృత పుండ్రాంతరాల పద్మాక్ష తులసీ మణిభూషణ వక్షస్థల కణికలుష భంజన తీర్థ తీర్థాకార శ్రీపాద తీర్థ వాగంగా పవిత్ర పవిత్రిత లోకత్రయ త్రివిడ వేదాంత విశ్రామన పరిచిత పాంచరాహంత్ర பராங்குஜ சுவாமிஜி மகாராஜ் கி. இலா மனம்
వారి యొక్క వైభవాన్ని, వారు చేసినటువంటి ఘన కీర్తిని మనం అనుసంధానం చేసి వారి గద్య ద్వారా ఇప్పుడు వారికి, ఇప్పుడు స్వామికి అలాంటి ఆళ్వార్లను మనకు అందించి, వారి ప్రబంధాన్ని కూడా మనం స్మరించుకోగలిగే అవకాశం కలిగించి మనని తరింప చేసినందుకు కృతజ్ఞులం అని ఆళ్వార్లకి ఒకసారి జైకారాన్ని చెప్పి ఇప్పుడు స్వామికి మంగళాశాసనం చేసుకుంటాం. ఇప్పుడు అందరం కూడా స్వామికి మంగళాశాసనం చేసి తర్వాత తీర్థ ప్రసాదాలని స్వీకరిద్దాం. అందరూ కూడా పంక్తుల్లో నించుందిరి కానీ, పంక్తిబద్ధులే ఉందిరి కానీ. లక్ష్మీచరణలాక్షాంగదాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే అస్తు శ్రీ స్వనగస్తూరి వాసనాదాసుతో రసే యాదవాత్ర నివాసాది సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాది నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాధాయ శ్రీ జగన్నాథాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికా వందగంధబంధుర విష్ణవే విష్ణుచిత్తతనూజారే గోదారే నిత్యమంగళం శ్రీనగర్యాం మహాగుర్యాం తామ్రపర్ణ్యుత్తరే తడే శ్రీతింద్రిణీ మూలధాన్నే షఠగోపాయ మంగళం శేషోవా సైన్యనాథో వా శ్రీపతుర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరరే సౌమ్యజామాతృమునరే శేషాంశాయాస్తుమంగళం పరమం పదకం సదా పశ్యంతి సూరజః దివే వచక్షురాదతం తద్విభ్రా సోమి మన్యవో పర్యాప్యానందరారాజ సర్వస్తోమోదిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్య దిత్తి సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతి తన్నో విష్ణు ప్రచోదయా స్వస్తి దేవస్య దేవ్యాః అనంత అనంత భోగో అస్తు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సాకేత రామచంద్ర స్వామినః నిత్యోత్సవాది వివిధ మహోత్సవాః నిర్విఘ్నాః నిరవచ్ఛిన్నాశ్చ భూయాసురితి భవంతో మహాంతో అనుగృహ్ణంతు దివ్య సాకేత క్షేత్ర దినదినాభివృద్ధిరస్తు ఓం స్వస్తి హే దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సాకేత రామచంద్ర స్వామిన్ త్వత్కృపయా ఏవం శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాణాం శ్రీమద్ పరమహంస పరిప్రాజకాచార్యాణాం శ్రీ 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 త్రిదండిచిన శ్రీమన్నారాయణ రామానుజజీయర్ స్వామి శ్రీచరణానాం
మంగళాశాసనపూర్వకం లోకకళ్యాణార్థం సర్వసంవత్సమృద్ధ్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం సంకల్పిత అధ్యయనోత్సవ ఆరాధన కర్మణే అద్య సాయంకాలే సాయమారాధన పరిపూర్ణతా సిద్ధ్యర్థం వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాది అవధారయ తేషు ప్రథమతః ఋగ్వేదమవధారయ. ఆయంగో ప్రశ్నేరక్రమేతసానన్మాతరం పురః పితరం చ ప్రయన్ స్వాహా అంతశ్చారతిరోచనాస్య ప్రాణాదాపానదే వ్యాఖ్యన్మహిషో దివం త్రింశద్ధామ విరాజతి వాక్పాదంగాయాధీయతే ప్రతిభస్తోరహత్యుభిః హృతం చ సత్యం చ విద్ధాత్ తపసోధ్యాజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధే సంవత్సరో ఆజాయత అహోరాత్రాణి విదధత్ విశ్వస్య విషదో వశే సూర్యాచంద్రమసౌ ధాతాయాథా పూర్వమాకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వాహా. ఓం సమిద్ధ శుక్ర ఆహూత త్వగుం సోమాది సత్పతి స్వగుం రాజోద వృత్ర త్వం భద్రో అసి క్రతు అగ్నిర్మూర్ధ విప్రే దేవం ఉషతో యవిష్ట విత్వం ఋతుగుం ఋతుపతే యజేహ యే దైవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగుం హోత్రోణామస్యాయజిష్ట స్వాహా యుక్త స్వాహా సుయుక్త స్వాహోత్యుక్త స్వాహా విముక్త స్వాహా ప్రముక్త ముంచతే స్వాహా సంవంచతే స్వాహా నువంచతే స్వాహా ద్వంజతే యతే స్వాహా ధావతే స్వాహా తిష్ఠతే స్వాహా సర్వస్మై స్వాహా ఓం అధిపతాయ మిత్రపతాయ క్షత్రపతాయ స్వపతాయ ఘనపతాయ నామః మన్యోన వృత్రః సూర్యేణ స్వరా యజ్ఞేన మఘవా దక్షిణ సుప్రియా వృషభస్త్వష్టా వృత్రేణ శచి పాదిరణ్యేణ గయః పృథివ్యా నినా శంభోత్తమ భవో వాయున విశ్వా ప్రజ ఆరేణ సోమేన సో పరమేష్ఠీ ఏ దేవా దేవా దివీ
ईशदः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः ये देवा देवाः अन्तरिक्षासादः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः ये देवा देवाः पृथिवीशदः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः ये देवा देवाः दिक्षु सदः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः ये देवा देवाक्षु सदः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः ये देवा देवाः आशासदः स्थतेभ्यो वो देवा देवेभ्यो नमः जामि वा धन्वनो विदे मञ्जुन्नयामसि मृडतान्नैः अस्माभ्यं इडाभा य इदं विश्वं भूतं युयो वा कीर्तिशयशश्चाम्भश्च नभश्च ब्राह्मणवर्चसं चान्नं चान्नाद्यं च य एतं देवमेकवृतं वेदा न द्वितीयो न तृतीयश्चतुर्थो नाप्युच्यते य एतं देवमेकवृतं वेदा न पञ्चमो नाष्टमो न नवमो नाप्युच्यते य एतं देवमेकवृतं वेदा उरुः पृथुः सुभूर्भुव इति त्वोपास्महे वयं नमस्ते अस्तु पश्यत पश्यामा पश्यत अन्नाद्येन यशासा तेजासा ब्राह्मणवर्चसेन ॐ जनस्य सूत्रोऽपि महत्त्वमीयात् पठन् द्विजो वाग्वृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिग्जनः पण्यफलत्वमीयात् जनस्य सूत्रोऽपि महत्त्वमीयात् अलपाश्रीविष्णुपुराणम् श्रीमते रामानुजाय नमः संज्ञायते येन तदस्तदोषं शुद्धं परं निर्मलं एकरूपं सन्दृश्यते वापि अवगम्यते वा तज्ज्ञानमज्ञानमतोऽन्यदुक्तं संज्ञायते येन तदस्तदोषं शुद्धं परं निर्मलं एकरूपं सन्दृश्यते वापि अवगम्यते वा तज्ज्ञानमज्ञानमतोऽन्यदुक्तम् इति श्रीविष्णुमहापुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः श्रीमते रामानुजाय नमः श्रीमद्भागवतम् श्रीशुक उवाच पतिजग्राह तद्बाढं नारदः साधुसम्मतः एतावान् साधुवादो हि तितिक्षेतेश्वरस्वयं पतिजग्राह तद्बाढं नारदः साधुसम्मतः एतावान् साधुवादो हि तितिक्षेश्वरः स्वयम् इति श्रीमद्भागवते पञ्चमोऽध्यायः दिव्यप्रबन्धम् முடிவில் பெரும் வாழையோ சூண்டதனில் பெரியாபரணன் மலர்ச்சோதியோ சுரஞ்சாரி
பத்தறிந்தார் பிறந்தார் உயர்ந்தே அவாவிழந்தாரிகளாம் முடிந்தவா விழந்தாரி பத்தறிந்தார் பிறந்தார் உயர்ந்தே நலம் உடல வண்டவனவன் வயல் வர மயிலம் அருள் வேதம் தமிழ் செய்த மரஞ்சுட கோபன் வன்கொரு கோரேறு எங்கள் நன்னித்தெங்குரு நம்பி என்ற கால் அன்னிக்கோதோரு என்னாவுக்கே தேவமத்தரே குருகோ நம்பி பாவி நின்னிசை பாடி திருவனே பெரியவன் குரு நகர் நம்பி காலுறினாய் அடிரே தரன்மரே அன்னராயஸ்தனாய் அடிரே சதர்தே நின்றே திருக்குருகோடு நம்பி என்றும் என்னை இகழ் என்று சரும் மலிரை நம்புவே வந்தமிழ் சடகோபனருளவே அருள் கொண்டு பாடினார் அருள் கண்டே இவ்வுலகினில் மிக்கதே தக்கசே சடகோபன் நம்பிக்கு ஆழ்வுக்காத அடிமை பதினொன்றே அன்பனாய் மதுர கவி சொன்ன சொல் நம்புவார் பதி வைகுந்தங்கே
அன்பனாய் மதுர கவி சொன்ன சொல் நம்புவார் வைகுந்தே. நன்னித்தன் குரு நம்பியன்ன கால்லாண்டோல் மணிவண்ணான் அடிநோடும் நின்னாடும் திருநி ஆடிரம்பல்லாண்டு ீசைலேசாத்திரம் தீபாதிணவ